ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఇప్పుడు ఉడతా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఎలా జరుగుతుందని ఇదొక ఉదాహరణ మాత్రమే. అందుకే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, మీరు కూడా జాగ్రత్త పడాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం వాచ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే అధికారులు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు. ఇన్ని టన్నుల గంజాయి దొరుకుతుందంటే కనీసం ఒక్కసారి డీజీ గారిని పిలిచి ఎందుకు ఇంత గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతుంది, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అడిగే పరిస్థితిలో. ఇంకో విచిత్రం ఏంటంటే పోర్ట్లో ఇతర డ్రగ్స్ కూడా, అంటే ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ కూడా వస్తే అడ్రస్, ట్రేడింగ్ అడ్రస్ ఎక్కడది? ఆంధ్రప్రదేశ్. ఏ డ్రగ్ చూసినా అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారికి రామ్ గోపాల్ వర్మ గారు తీయబోయే సినిమా గురించి చర్చించడానికి టైం ఉంటుంది, కానీ గంజాయిని రాకుండా చేయాలి. అటు అరకులో ఎక్కడైతే గంజాయి కొంతమంది పంట వేశారో అది ఎట్లా నాశనం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. అవసరమైతే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడ కూడా గంజాయి లేకుండా ఎట్లా చేయాలి, ఏనాడు ఆయన ఆలోచించారు? అంత చూసినా నాకు చాలా స్పష్టంగా తెలిసి అర్థమైంది, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి హస్తం ఉంది. అది లేకుండా అది పోదు. వాళ్ళు వాళ్ళ నాయకులు కలిసి ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే గవర్నర్ గారిని కలుస్తాం జరిగింది. గవర్నర్ గారిని కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోమని నేను కోరటం జరిగింది. అదేవిధంగా నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నాం. కావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నా పైన కానివ్వండి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కానివ్వండి, వాళ్ళని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడతాం, గొడవలు సృష్టిస్తాం. గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెడతాం. ఇంకో పక్కన వైకాపా కార్యకర్తలకి మద్యం పోసి వాళ్ళని దాడి చేయని పంపిస్తాం. ఇదంతా ఒక హ్యాబిట్గా తయారైంది. ప్రొద్దుటూరులో మీరందరూ చూశారు వాళ్ళు ఎట్లా వచ్చి రాళ్ళు కోడిగుడ్లు తీసుకొచ్చి కోడిగుడ్లు మా పైన వేశారు. శ్రీకాళహస్తిలో అయితే ఇంకా నేను నడిచేటప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి నా పైన దాడి చేసాం కూడా ప్రయత్నిస్తాం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళందరూ, అంటే వాళ్ళ కార్యకర్తలు అందరూ పారిపోయి ఒక హై స్కూల్లో దాక్కునే పరిస్థితి వచ్చింది. ఇట్లా అడుగడుగునా ఆదోనిలో జరిగింది, కంబలపల్లిలో జరిగింది, కదిరిలో జరిగింది, ఇట్లా అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరమైనంత భద్రత చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరం కన్నా ఎక్కువ భద్రత కల్పించి పాదయాత్రలు ఎలాంటి గొడవ లేకుండా. కానీ మీరు గమనించాల్సి ఏంటంటే అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు, వాళ్ళే గొడవలు సృష్టిస్తారు, వాళ్ళే కేసులు పెడతారు మమ్మల్ని. పాదయాత్ర జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇంతేకాకుండా చూస్తే ఇంకో పక్కన ఫ్లెక్సీలకి వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు, మళ్ళీ ఫ్లెక్సీలకి భద్రత కోసం సిఐ స్థాయి పోలీస్ అధికారం పెడుతున్నారు. సిఐ స్థాయి అది చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళే బండ్లు అడ్డంగా పెడతారు, ఎవడు చింపనీయకుండా చేస్తారు, ఇదే విచిత్రంగా పడుతుంది. సో ఇది కూడా గవర్నర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు. అవసరమైన మేరకు భద్రత కూడా కల్పించాలని గవర్నర్ గారిని కూడా కోరటం జరిగింది.